అందరికీ నమస్కారం పద్య సౌరభం ఛానల్ కు స్వాగతం ఈరోజు మనం అడ్లూరి అయోధ్య రామకవి రాసిన కాలాన్ని తేవాలి అనే కథను విందాం 1947 ఆగస్టు 15 భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పుడు నిజాం సంస్థానంలో విద్యార్థుల్లో హిందూ ముస్లింల తగాదాల గురించి రజాకార్ల అకృత్యాల గురించి స్వయంగా చూసి రాసిన కథ కాలాన్ని తేవాలి అడ్లూరి అయోధ్య రామకవి 1948 లో తన స్వీయ అనుభవాన్ని కథాత్మకంగా రాసిన కథ ఇది విందాం కాలాన్ని తేవాలి ఒకే ఒక దినం 24 గంటల్లో మా తోటి విద్యార్థుల మనోభావాలే మారిపోయి ఉంటాయి ఒకే రకం గదుల్లో ఉంటూ ఒకే తీరు జీవనాన్ని గడుపుతూ అన్నదమ్ముల కంటే ఎక్కువ ఒకరి నాపదలను ఒకరు ఆదుకుంటూ ఉన్న సమయాలన్నీ పటాపంచలై ఉంటాయి 13 ఆగస్టు రాత్రికే ముస్లిం విద్యార్థులతో ఒక సమావేశమైంది అందులో విద్యార్థులందరికీ తలా ఒక పిస్తోలు బాకు ఇవ్వబడింది నిష్కల్మషంగా ఉంటున్న వారిని వారి పావన హృదయాలను వారి వారి అమాయకతను పురస్కరించుకొని దుర్మార్గానికి ఈడవడానికి ఎంత కాలం పడుతుంది కలలోనైనా ఊహించని మార్పు ఒకే రోజు సంభవించింది మతావేశం కళ్ళు నిశాలా ఎక్కిపోయింది వారి రక్తనాళాలకు ప్రతి ముస్లిం విద్యార్థి యొక్క కర్తవ్యం హిందుత్వ నిర్మూలన కొరకే అని బోధించబడ్డది విశ్వవిద్యాలయాల్లో తదావరణల్లో అదే ఉపాధ్యాయుల చేత ఇలాంటి శిక్షణ ఇవ్వబడి ఇలాంటి విద్యలు గర్పబడతాయా ఏ లోకమైనా అనుకుంటుందా ఇదొక మత నాగరికత ఏనా అవును ఇదే నాగరికత ఇదే ఖురాన్ బోధిస్తున్నదేమో వారికి నైజాం నవాబుల పాలనలో ఇంతకన్నా మరొక విద్య లేదేమో ఇది ఇప్పుడే విజృంభించింది మరి ఆసబ్ జాహీ వంశపీఠి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఇలాంటి బోధనలే గర్పబడ్డవి హిందువులకు బానిసత్వము ముస్లింలకు మతోన్మాదము పునాదులుగా బోధలు గర్పబడ్డాయి అది ఆనాట చిగురించి ముస్లిం విద్యార్థులలో మారణాయుధ దర్శనంతో మతోన్మాదంపై కుబికింది హిందువుల బానిసత్వంలో కృషించిన ఆవేదనలో అంతా మటుమాయమై ప్రజా విజయాకార రాజ్యస్థాపనం కొరకు స్వాతంత్ర్య కాంక్ష ఉబికింది ఒకటి జాతి వినాశనానికి మరొకటి మతైక్య సాధనలో పక్షపాత మెరుగని ప్రజాపాలనకిన్నీ దారులు అంతకు కృతమే ముస్లిమేతర విద్యార్థులంతా ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు కానీ నేను మోహన్ రావు నారాయణ మాత్రం అక్కడే ఉండిపోయాం మాకు ఆగస్టు 13న ఉదయం అబ్దుల్లా కనిపించాడు ఎందుకున్నారు ఇంకా ఇక్కడ మీరు కూడా వెళ్ళండి వీరంతా చాలా దుర్మార్గాలకు దిగబోతున్నారు అన్నాడు భయ్యా మాకు నమ్మకం లేదు అన్నదమ్ముల్లాగుండి ఒకేసారిలా మారిపోతారా అన్నాం మేం మీకు తెలియదులేండి సరే అని వెళ్ళిపోయాడతను అబ్దుల్లా సీతాపల్ మండిలో మామగారింట్లో ఉండేవాడు మేమేదన్నా అంటే నిజాం రాష్ట్రంలో నాలాంటి భావాలు కలవారికి ప్రాణరక్షణ అనేది ఉండదు కాబట్టే జాతీయ ముస్లింలు ప్రాణాలకు త్యజించి రంగంలోకి రాలేకపోతున్నారు అనేవాడు ఒకవైపు స్వాతంత్ర్య ప్రదానం జరుగుతూ ఉంటే ఢిల్లీ వీధుల్లో ఎక్కడ చూచినా పర్వంలాగుండొచ్చును అనుకుంటూ ఆ నగర వీధుల స్వాతంత్ర్య కళావికాసాలను తలుచుకుంటున్నాము మా హైదరాబాద్ వీధులు కన్నుల కడుతుంటే కంటినీరాగడం లేదు బిఏ ఎంఏ పట్టభద్రులంతా ఉన్నత విద్యార్థి వేషాలన్నీ వదిలి గుండాదుస్తుల్లో రజాకారులైపోయారు రాత్రి 12 అయింది ఆజాద్ హైదరాబాద్ జిందాబాద్ హిందూ యూనియన్ ముర్దాబాద్ ఢిల్లీ కా బదులా దక్కన్ మే లేంగే అనే కేకలు వినస్తున్నాయి వారంతా ర్యాలీ చేసి వచ్చారు మేము అంతక్రితమే ఉన్న ఏ హాస్టల్లో పైభాగంలో ఉన్న రూమును వదిలి క్రింది భాగంలో 11వ నెంబర్ గదికి ఎవరికీ తెలియకుండా మార్చేశాం ఆ రోజు ఏ హిందూ విద్యార్థి కనబడినా చంపుదామనుకున్న వారికి ఎవ్వరూ కనపడకపోవడం వల్ల హతాశులైనారు కసిదీరక గాల్లోనే పిస్తోళ్లు గాల్చేవారు వారుచ్చరించే ఒక్కొక్క శబ్దం మమ్ములను ఉన్మాదుల్లాగా చేస్తున్నాయి ప్రాణరక్షణార్థం ఏ ఒక్క బాకైనా దగ్గర ఉంచుకోకపోవడం కనీసం నైజాంలో ముస్లిమేతరులమైన మాకు దోషమే అనిపించింది వారందరికీ మతోన్మాదం ఎక్కిపోతుంటే మా కళ్ళల్లో ఢిల్లీ నగర వీధుల స్వాతంత్ర్య వికాసాలే కనలగడుతున్నాయి ఏనాటికైనా ఈ విద్యార్థులు మేము ఆ అశోక చక్రం కింద ధర్మ విద్యనే అభ్యసించాలి తప్పదు మాలో నైజాం నైసర్గిక పరిస్థితి స్టేట్ కాంగ్రెస్ మహాసభ ఆ తీర్మానాలు అన్ని కళ్ళకు కడుతున్నాయి తెల్లవారుజామున 4 గంటలవుతుంది ముగ్గురము బయలుదేరామెక్కడికో ఎలా ప్రాకినామో ఆ బొంగు ప్రభాతం అవుతున్నది విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజ్ భవనంపై అశోక చక్ర చిహ్నం గల
త్రివర్ణ పతాకం రెపరెపలాడుతున్నది. స్వాతంత్ర వాయు ఒకసారి మమ్ముల స్పృశించింది, మా బరువు తీరిందనుకున్నాం. ఏనాటికైనా ఈ కాలేజీ విద్యకు, భారత్ యూనియన్లోని కాలేజీలలో గడపబడే విద్యకు వ్యత్యాసం లేకుండా ఉండుగాక అని అనుకున్నాము. మేమిక ఆ ప్రాంతం దాటిపోవాలి. అదిగో గుంపు, ధేకో జెండా చెడాయే, బద్మాషోంకో మారో, ఢామ్ ఢామ్. మోహన్, నారాయణ ఇద్దరూ నేలకొరిగారు. మరో ఢామ్ శబ్దం వినబడుతున్నది. నేనూ నేలకొరుగుతున్నాను. ఏదో సుపరిచిత ముఖం మా వైపు వస్తుంది. నాకు తెలివి వచ్చేటప్పటికీ అబ్దుల్లా ఇంట్లో ఉన్నాను. నా బాధను ఉపశమింపజేయడానికి భార్యతో అబ్దుల్లా పానీలావ్ అన్నాడు. కాస్త జలం తీసుకున్నాను. పావన హృదయాల్లో ఘోష అనే మరుగు శబ్దం ఇంకెక్కడుంది అనుకున్నాను. భాయి, నేను అప్పుడే చెప్పలేదా అన్నాడు అబ్దుల్లా. మోహన్, నారాయణ ఏరి అని అడిగాను నేను. మోహన్ రావు అక్కడే ప్రాణాలు విడిచాడు. నారాయణ మాత్రం మీరెక్కించిన జెండాలు పీకేసి కాళ్లతో రాచినారని ఎవరో ఇద్దరు చెప్పుకుంటూ ఉండగా విని మర్నాడు ప్రాణాలు వదిలాడు. అతని కళ్ళంట నీరు ప్రవాహంలాగా వస్తున్నాయి. నీవు కూడా బ్రతుకుతావనుకోలేదు అన్నాడు నిట్టూరుస్తూ. అబ్దుల్లా ఇంట్లో రేడియో, నైజాం ప్రభుత్వం తన సంస్థానంలో భారత పతాకకు ఎక్కడా అవమానం జరగలేదని భారత ప్రభుత్వానికి సమాధానం పంపింది అని చెప్తుంది. నాకు ఎక్కర్లేని బలం వచ్చింది. శుద్ధ అబద్ధం, ఈ అసత్యాన్ని రుజువు చేసుకోవాలి. అందుకు నేను మాత్రం బ్రతికి ఉండాలి భయ్యా. అబ్దుల్లా, అతడు వచ్చి నా మంచంపై కూర్చున్నాడు. చరిత్ర మన ఈ ఘట్టాన్ని మరవలేదు. నీ ఒక సాక్షివి, నేనొక సాక్షిని. సమయం రావాలి మన సాక్ష్యం కొరకు అన్నాను నేను. అవునన్నట్లు తల ఊపాడు అబ్దుల్లా. మా సాక్ష్యాలక్కర లేకుండా విదేశ పతాకమనే పేరుతో భారత పతాక ఎగురవేస్తే 3 సంవత్సరాల కఠిన శిక్ష అని నిజాం ప్రభుత్వం ప్రకటించిన ప్రకటనే ఒక సాక్షిగా తయారైంది. అయినా ఇట్లాంటి సంఘటనల్లో స్వచ్ఛమైన భారతీయుల్లాగా ప్రవర్తించే అబ్దుల్లా లాంటి ముస్లింలు నిజాం రాష్ట్రంలో ఎంతమంది? ఎందరో మరి. కాలం రావాలా? కాలాన్ని మనమే తేవలనా? ఇది కాలాన్ని తేవాలి అనే చిన్న కథ. అడ్లూరి అయోధ్య రామకవి తను యూనివర్సిటీ విద్యార్థిగా ఉన్నప్పుడు జరిగిన సంఘటనను కథగా అక్షరీకరించారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన సందర్భంలో నిజాం రాజు తాను స్వతంత్రంగా ఉంటానని, తాను స్వతంత్రంగా ఉండాలంటే హిందువులు నోరెత్తకూడదని, అందుకు హిందువులను అణిచివేయడమే ఏకైక మార్గమని ముస్లిం విద్యార్థుల మనస్సుల్లో మతము అనేటువంటి విషాన్ని నింపి హిందువులపై దాడులు చేయించాడు. అందుకు కాశిం రజ్వీ రజాకార్లు తోడ్పడ్డారు. ఇలా ఆనాడు భారతదేశమంతా స్వాతంత్ర సంబరాలు జరుపుకుంటే నిజాం రాజ్యంలో ఎలాంటి విపత్కర పరిస్థితులు ఉండేవి, రజాకార్ల దౌర్జన్యాలు ఎలా కొనసాగాయి, నిజాం నియంతృత్వ పరిపాలన ఎలా ఉంది అనే విషయాన్ని ఈ కథ ద్వారా ఆవిష్కరించారు అడ్లూరి అయోధ్య రామకవి గారు. వారికి నమస్కరిస్తూ ఈ కథ మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన పద్య సౌరభం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.